Hey, I got something to say. I'm just so sick of hearing everyone complain. I know it's tough and I know there's pain, but hitting bottom is the only way to change. Hello friends, nanu balcony garden ki swagatham andi. Chudandi friends, nenu market nunchi mana nursery nunchi malli 10-15 rojulu kritham kotha mokalu konnanandi. Idigondi friends chudandi, idi full lemon yellow color mandarandi. ఇది లక్ష్మీ గణపతి నర్సరీ అండి మన కృష్ణలంకలో. చాలా ఫ్రెష్ గా ఉన్నాయి, నేను వెళ్ళిన రోజున అందుకని తీసుకొచ్చాను అనమాట. వచ్చేదారిలో ఈ కొమ్మ ఇరిగిపోయిందండి. ఇది కూడా మళ్ళీ పెట్టి చూపిస్తాను, బతుకుతుందో లేదో. మరి ఇంతకు ముందు ఇట్లాంటి మొక్కలు మనం కొమ్మలు పెట్టి బ్రతికించాం కదా, ఇది కూడా బ్రతికితే బాగుండు. ఇదిగోండి, ఇది మనకి ఎప్పుడు మార్కెట్ లో కనిపిస్తూ ఉంటుంది కదా ఆ చామంతి అనమాట. చాలా సార్లు పెట్టానండి నేను అది, పెద్దగా కేర్ చేయకపోయేపాటికి చచ్చిపోయింది. ఈ రెండునేమో చాలా పెద్ద పెద్ద ముద్ద అయ్యి అనమాట. చామంతులు మన ఫంక్షన్స్ కి వాటికి డెకరేట్ చేస్తున్నారు కదా, అవే ఇవి బాగున్నాయి చూడంగానే తీసుకోబుద్ది, అందుకనే తీసుకున్నాను. ఇవన్నీ రీపోర్టింగ్ కూడా చేసుకుందాం ఫ్రెండ్స్. చిన్న చిన్న కవర్లో ఉన్నాయేమో తక్కువ రేట్ అండి, కొంచెం అంటే 50కి అలా ఇచ్చాడు. ఇది వచ్చేసి 70కి ఇచ్చినట్టున్నాడు. 17 18 ఉన్నాడు, గుర్తులేదు చాలా రోజులు అయిపోయింది కదా. అది మాత్రం 40 అండి, ఎల్లోది ఫుల్ ఎల్లో ఉంది కదా, అది మాత్రం గుర్తుంది 40 రూపీస్ కి ఇచ్చాడు. అది అంత ముందు తీసుకొచ్చిన సరుకు అనుకుంటారండి. అవన్నీ పక్కన పెట్టేసి ఉన్నాయి, కొంచెం బాగాలేదు వీళ్ళు కంటే. నేనే ఏరుకుని తీసుకున్నాను మంచిది కొంచెం. అది మాత్రం 40కి ఇచ్చాడు. ఇవి మట్టుకు కొంచెం ఎక్కువ అండి. ఇది మాత్రం 70 అండి, ఈ లెమన్ ఎల్లోది. ఇది మాత్రం గుర్తుంది నాకు, 80 చెప్పాడు 70కి ఇచ్చాడు. ఇది వేరే నర్సరీ. అవి ఆ మూడునేమో కృష్ణలంక మనం శ్రీ వెంకటేశ్వర నర్సరీ ఎప్పుడు వెళ్తాం కదా. అది మనంత ముందు ఎల్లో ఉండేది కదా, గోల్డెన్ ఎల్లో, లోపల రెడ్ కలర్ డాట్ వచ్చి ఉండేది కదా, అది చచ్చిపోయింది కదండి. అది నేను ఎయిర్లేరింగ్ చేసి అమ్మాళ్ళ కోటి మా అత్తగారు వాళ్ళ కోటి ఇస్తే అత్తగారిది పోయిందండి. అమ్మాళ్ళదేమో బతికి పూలు పూసింది, తర్వాత సంవత్సరం తర్వాత 2 ఏళ్ళ తర్వాత పోయింది అది కూడా. ఇదిగోనండి, ఇవి రీపోర్టింగ్ చేసుకుందాము. అందుకోసం ఎల్లో కలర్ మళ్ళీ మందార తీసుకొచ్చి పెట్టాను. ఫుల్ ఎల్లో అండి, దీంట్లో ఇంకేం కలర్ రాలేదు, ప్లెయిన్ అనమాట. ఖాళీ ఉన్న వాటిల్లో పెడదామండి. ఒకటి చామంతి చెట్టు చచ్చిపోయింది నాది, ఒక బకెట్ లో, చిన్న బకెట్ లో, దాంట్లో మందార పెట్టుకుందాము. ఇదిగోండి చూడండి, ఇది ఇరిగిపోయింది కూడా పక్కన. అయినా సరే ఖాళీ లేవండి, ఇది ఆ చెట్టు చచ్చిపోయింది కాబట్టి ఇది ఖాళీ అయింది. దీంట్లో ఆ మందార పెట్టేసుకుని తత్మ ఇవి ఆ మందారది ఖాళీ అవుతుంది కదా, దాంట్లో ఒక చామంతి పెట్టేస్తాను. ఇంకో కుండీది కొత్త కుండీ తీసుకొని ఇంకొక చామంతి పెట్టేసుకుందాం, అట్లా మార్చేసుకుందామా. నేను ఈ కవర్లో ఉంటే పెద్దగా పెరగవు కదండి, పిలక మొక్కలు కూడా రావు, అందుకోసం అనమాట. దీంట్లో ఆల్రెడీ కంపోస్ట్ ఉందండి, ఎప్పుడో వేసింది, ఇంతకుముందు ఎప్పుడో వేసింది కదా. ఇప్పుడు మళ్ళీ కొంచెం కంపోస్ట్ వేసుకుందాము. అదేంటి అంటే నీమ్ పౌడర్ ఒకటి, ఎప్సమ్ సాల్ట్ ఒకటి వేద్దామండి దీంట్లో. దీంట్లో ఇది ఇంకోటి ఏంటంటే వర్మీ కంపోస్ట్ కూడా వేద్దాము. మన దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చండి, వర్మీ కంపోస్ట్ వేయాలని లేదు. ఇదిగోండి నీమ్ పౌడరు, ఎప్సమ్ సాల్ట్ కొంచెం వేసాను. ఏమైనా షాక్ ఉంటే గనక, కొత్త ప్లేస్ కదండి, కొత్త మట్టి కొత్త ప్లేస్, మరి రీపోటింగ్ చేసిన షాక్ ఉంటే అదంతా పోతుంది అనమాట ఇలా ఎప్సమ్ సాల్ట్ వేయటం వల్ల. అందుకోసం ఎప్సమ్ సాల్ట్ వేసుకుంటే మంచిది. మొత్తం కలిపేసేసుకొని ఒకసారి పెట్టుకుందాం ఫ్రెండ్స్. నీమ్ పౌడర్ ఏమో ఫంగస్ పట్టకుండా చూస్తుందండి చెట్టుకి, చెట్టు రూట్స్ కి. ఇదిగో రెండు పెట్టేశాను, ఈ కొమ్మ తర్వాత కట్ చేసుకుని వేరే చోట పెట్టి చూపిస్తానండి. మొగ్గలు మాత్రం ఫుల్ గా ఉన్నాయండి. మంచి అండొచ్చే ప్లేస్ లో పెట్టాలి ఫ్రెండ్స్. ఇది
దీంట్లో ఈ లైట్ కలర్ ఉంది కదా అది పెడదామండి. చేసేసాను చూడండి ఫ్రెండ్స్. ఇది చూడండి మధ్యలో గ్రీన్ బటన్ లాగా వచ్చింది, చుట్టూనేమో థిక్ బ్రిక్ కలర్ చుట్టూ ఇది వచ్చి మళ్ళీ చుట్టూతో లైట్ కలర్ వచ్చింది. చూసారా బాగుంది కదా. ఎక్కడ చూసినా ఈ మార్కెట్ లో ఈ టైంలో ఇవే కనబడుతున్నాయండి. ఇదిగోండి ఇది మార్చుకుందాము, ఇదేమో దీంట్లో పెట్టుకుందాము. ఇది ఇంతకుముందు పచ్చిమిరపకాయ చెట్టు ఉందండి, అది అయిపోయింది, అది సర్వీస్ కాసేసింది, కాయలకు తీసేసాను. దాంట్లో ఇది పెట్టేశాను, పచ్చిమిరపకాయ చెట్టు పెట్టింది దాంట్లో. ఇది వైలెట్ అండి, కొంచెం గడ్డి చామంతి లాగా అనిపిస్తుంది కదా, పెటల్స్ వచ్చేసి పొడవ పొడవగా. ఇదిగోండి దీంట్లో ఎల్లోది పెడదాము. ఇదిగోండి పెట్టేశాను చూసారా. కొద్ది రోజులు అయిన తర్వాత అండి మొత్తం చాలా వరకు పూసేసినాయి, దారిలో కట్ అయిపోయిందని చెప్పాను కదా, అది పెట్టుకుందామండి. ఎప్పుడైనా కొమ్మలు పెట్టేటప్పుడు ముదురు అయినా సరే లేకపోతే అయినా సరే ఫ్రెండ్స్ కింద ఆకులు తీసేసేయాలి, పైన ఒకటి రెండు ఉంచుకోండి. మొగ్గలు ఉంటే మొగ్గలు అసలు ఉంచకూడదండి, తుంపేసేసేయండి. మొగ్గలు ఉంటే కొంచెం బలం లాగేస్తుంది అనమాట, దాని గురించి అని చెప్పి అవి తుంపేసేయాలి. అది కొంచెం అడుగు తడుక్కొని రూటింగ్ హార్మోన్ అంటించుకుని పెట్టుకుందాము. ఇదిగోండి నేను ఎల్లో మందారా అన్నది గోల్డెన్ ఎల్లో, అది పోయింది కదండి. అది ఏం చేశానంటే అక్కడ ఇంట్లో చాలా పెద్దది ఉందండి, పెద్ద పూలు పోస్తుంది అనమాట. అది ఎయిర్లేరింగ్ చేశాను ఎప్పుడో 6-7 నెలల క్రితం ఎయిర్లేరింగ్ చేశాను. అది ఏమైందో తెలియదండి, ఓపెన్ చేసి చూస్తే గానీ అసలు ఏమైంది అనేది తెలియదు. రూటింగ్ హార్మోన్ అప్పుడు లేదండి, అక్కడ తీసుకెళ్లేదు, మర్చిపోయాను. ఇదండి ఇలా పెట్టేసుకున్నాం కదా, ఇది నీడ పట్టును పెట్టుకుని కొంచెం వాటరింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతవరకు బ్రతుకుతుందో చూద్దాం ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.